ఆయన మొన్నటికి మొన్న నాకు వ్యతిరేకం చేసిండు, కానీ ఇవాళ నేను అంటున్నా వ్యతిరేకం చేసినా కూడా ఒక పార్టీ కోసం పనిచేసిండు, ఒక కమిట్మెంట్ తో పనిచేసిండు. ఆ కమిట్మెంటే కాంగ్రెస్ లో కూడా అదే విధంగా పనిచేస్తాను ఇవాళ అందరి ముందు వాగ్దానం చేసిండు. రాబోయే ఎన్నికలు ఏవైతున్నాయో, లోకల్ పార్టీ ఎలక్షన్స్ ఏమో, ఇద్దరం కలిసి నేను గడ్డం ప్రసాద్ కుమార్, గడ్డం రంజిత్ రెడ్డి అన్న రెండు గడ్డాలు కలిసి లోకల్ పార్టీస్ మొత్తం కాంగ్రెస్ కు చేస్తున్న ప్రయత్నం చేద్దాం. మరి అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గానికి ఇప్పటికే 400 నుంచి 500 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది, మీ అందరికీ తెలుసు. పంచాయతీరాజ్ రోడ్లకు కానీ, ఆరెంపూర్ రోడ్లకు కానీ, కోట్పల్లి ప్రాజెక్టు కానీ, చుట్టుపల్లి ప్రాజెక్టు కానీ, ఇంకా చాలా ప్రాజెక్టులు అదేవిధంగా తీసుకురావడం జరిగింది. ఎలక్షన్లు జరిగిన తర్వాత రోజు నుంచే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని స్టార్ట్ అయితాయని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నా. మరి అదేవిధంగా రంజిత్ రెడ్డి గారికి మనం ఇక్కడ మంచి మెజార్టీ ఇచ్చి ఆయన గెలుపుకు మనం కృషి చేస్తే వారి సహకారం తీసుకొని ఇలా ఉద్యోగాలు లేవు, మీ అందరికీ తెలుసు. 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ నానబెట్టిన ఉద్యోగాల కోసం ఆ ఉద్యోగాలు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక 50 రూపాయల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కావాలి, లక్షల మంది ఉద్యోగాలు లేకుంటారు. అందుకే రంజిత్ రెడ్డి గారిని మనం ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా ఆయనకు మెజార్టీ ఇస్తే ఆయన ఇక్కడ నుంచి గెలిచి తప్పకుండా రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అన్న యాదవ్ రెడ్డి అన్న మాట్లాడాడు చెప్పిండు. కాబట్టి మొన్న జరిగిన 6 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలు ఏవైతున్నాయో దాంట్లో భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి మీ అందరితో ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మనం గెలిపించే క్యాండిడేట్ ఏమవుతాడు, మంత్రి అయితే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ తీసుకొని వస్తాం, నిరుద్యోగం తీసేస్తాం, నిరుద్యోగం తీసేస్తాం, ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం. మరి వికారాబాద్ ప్రాంతాన్ని 5 సంవత్సరాల్లో పట పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఇద్దరు ఆధ్వర్యంలో పట చేసి చూపిస్తామని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ మరొకసారి మీతో ఒకటి కోరుకుంటున్నా, మొన్న మెజార్టీ ఎంతైతే ఇచ్చిందో దానికంటే డబల్ మెజార్టీ మీరు ఇవ్వాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, మరి పిల్లలు ఏదైతే ఇవ్వాలి, 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల పిల్లలు ఏ కులమైనా కానీ ఇవాళ బీజేపీ అంటున్నారు. పిల్లలారా, దయచేసి యువకులారా, మీకు ఒకటే చెప్తున్నా, నరేంద్ర మోదీ అనేట ఆయన నయవంచకుడు, నరేంద్ర మోడీ అనేట ఆయన నయవంచకుడు. నరేంద్ర మోడీ మాటలు ఇన్ని గిట్ట బీజేపీకి మనం ఓట్లేస్తే రేపు మనం మన జీవితాన్ని మొత్తం కోల్పోతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నారు. వారి జీవిత చరిత్ర చదవండి, మీరు ముందు చదువుకున్న పిల్లలు మీరు వారి జీవిత చరిత్ర చదవండి. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ నుంచి ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి ఏ విధంగా అయిండు, ఆయన అమిత్ షా ఏ విధంగా సపోర్ట్ చేసిండు అనేది మీకు అంత చరిత్ర తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీరు నరేంద్ర మోడీ బీజేపీ అంటే నేను దానికి కూడా నేను కూడా సహకరిస్తా అని చెప్తున్నా. విషయం తెలియకుండా ఖాళీ రాముని పేరు మీద ఓట్లు అడిగితే ఏనికి మనం తయారు లేమని చెప్పేసి చెప్పండి. తప్పకుండా వాళ్లకు ఊర్లలో కానీ మండలాల కానీ లేకుంటే ఎక్కడ కూడా వాళ్లకు క్యాడర్ లేదు, లీడర్ లేడు. ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ నుంచి ఆయన ఎవరు, హరీష్ రావు మామ నోట్లకెళ్ళి ఉడిపడ్డట్లనే అవతారు మాట్లాడతాడు. రాజీనామా పత్రం జమ పెట్టుకొని తిరుగుతున్నాడు. నేను మళ్ళా రాజీనామా చేస్తా, 6 గ్యారంటీలు ఇస్తా, మీరు ఆగస్టు 15 పట్ట ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా మళ్ళా నిలవడం అంటాడు. పచ్చి అవతాల కొడు హరీష్ రావు. ఆయన పెట్రోల్ దొరికింది 30 రూపాయలు 40 రూపాయల పెట్రోల్ దొరికింది 10 సంవత్సరాల కిందట, 1 రూపాయి అగ్గిపెట్ట దొరకలేదు అంటూ పెట్టుకునికి ఆయన గంట అవతల కూడా ఆయన. మరి బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి ఏమంటాడు, 3 నెలలుగానే మనం ఇచ్చిన ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేయమని అడుగుతాం. 10 సంవత్సరాల నుంచి నువ్వు చేసావా, 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ ఇచ్చిన మాట వాగ్దానాలు లేవు.